ఎలా ఉన్నారు తిరుమల పేరు తెలియని వారు ఉండరు కానీ తిరుమలను ఎవరు కట్టించారు అంటే మాత్రం చాలా మందికి తెలియదు ఈ తిరుమల ఆనంద నిలయాన్ని కట్టించింది ఎవరు అతని చరిత్ర ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తిరుమల ఆలయాన్ని కట్టించింది తొండమాన్ చక్రవర్తి ఈ తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజుకి తమ్ముడు ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని స్వామివారు వివాహం చేసుకున్నారు అసలు ఈ తొండమాన్ చక్రవర్తి పూర్వనామోదయం ఏమిటి అతని పూర్వజన్మ ఏమిటి అతనిని చక్రవర్తిగా వర్ధిలమని స్వామివారు ఎందుకు ఆశీర్వదించారు చూద్దాం తొండమాన్ అతని పూర్వజన్మలో రంగదాసు అనే విష్ణుభక్తుడు ఇతనికి విష్ణు అంటే విపరీతమైన భక్తి ఇతనికి ఒకరోజు మహావిష్ణువు కలలోకి వచ్చి రంగదాస నేను ఈ కలియుగంలో శ్రీనివాసునిగా అవతరించాను నేను ఏడుకొండలోని పుష్కరునికి దక్షిణం వైపు ఒక పుట్టలో ఉన్నాను వచ్చి నన్ను దర్శించు అని చెప్పి అంతర్ధానం అవుతారు సరిగ్గా అదేవిధంగా ఆ ఊరిలోని గోపీనాథుడు అనే బ్రాహ్మణ పూజారు కూడా కలలో అదేవిధంగా చెప్తారు స్వామి ఇక వారిరువురు తెల్లవారుగానే వారి కలలో చూసిన దాని గురించి ఆలోచిస్తూ శ్రీనివాసుని వెతుక్కుంటూ ఏడుకొండలను చేరుకుంటారు ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడి దేనికోసం వెతుకుతున్నారు అంటూ ఇద్దరు శ్రీనివాసుని గురించి వెతుకుతున్నట్లు ఇద్దరికీ ఒకే కల వచ్చినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోతారు ఇది అంతా విష్ణుమాయ అంటూ మరలా శ్రీనివాసుని కోసం వెతకటం ప్రారంభిస్తారు అలా వెతుకుతూ స్వామివారి పుష్కరిని దగ్గరకు చేరుకుంటారు అక్కడకు దక్షిణపు వైపుగా వెళ్లి వెతకగా అక్కడ ఒక చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్ట కనిపిస్తుంది అది బంగారు కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ పుట్టలో శ్రీనివాసుడు కనిపిస్తాడు వారిద్దరూ అపురూపమైన ఆ రూపాన్ని చూసి ఎంతో ఆనందపడి స్వామివారికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తారు ఆ తరువాత పుట్టకి క్షీరాభిషేకం చేయగా స్వామివారి రూపం బయటపడుతుంది అలా వారిద్దరూ స్వామివారిని చూసి అక్కడే ఉండే అడవంతా తిరిగి పూలు పండ్లు తీసుకొచ్చి సమర్పిస్తారు ఇలా రంగనాథుడు పూలు పండ్లు తేవడం గోపీనాథుడు స్వామివారిని పూజించటం జరుగుతూ ఉండేది ఇలా కొన్ని రోజులు గడిచాక స్వామివారి పుష్కర్ని వద్ద పూజకు కావలసిన పూల మొక్కలు తులసి మొక్కలను పెంచేవాడు రంగదాసు ఈ మొక్కలకు పుష్కర్లో ఉండే నీళ్లను పోసేవాడు పుష్కర్లో ఉండే నీళ్లే కాకుండా అక్కడ ఒక బావి తవ్వి అందులో ఎప్పుడూ నీరు ఎండిపోకుండా ఉండేలా చేసి వీటిని మొక్కలకు పోసేవాడు అలా అవి పుష్పించిన పూలను తీసుకొచ్చి గోపినాధుడికి అందించేవాడు అతను స్వామివారిని ఈ పుష్పాలతో అలంకరించి పూజించేవాడు ఒకరోజు ఒక గంధర్వరాజు అంతఃపుర స్త్రీలతో పుష్కరిలో జలక్రీడలాడుతూ ఉన్నాడు అక్కడ పూల మొక్కల నుండి పూలను కోసేందుకు వచ్చిన రంగదాసుడు వారిని చూస్తాడు వారిని చూసిన తక్షణం అతని మనసులో ఏమి వీరి వైభోగం వీరు ఎంతటి అదృష్టవంతులో కదా వీరి జీవితం ఎంత విలాసవంతంగా ఉంది అనుకుంటూ వారినే చూస్తూ అలా ఉండిపోతాడు పూలను తీసుకువెళ్ళి ఇవ్వాలి స్వామివారి కైంకర్యానికి సమయం అవుతుంది అనే ధ్యాసనే మర్చిపోతాడు అలా కొంత సమయం గడిచింది పుష్కరి నుండి ఆ గంధర్వరాజు వెళ్ళిపోతాడు అప్పుడు రంగదాస్కి పూల విషయం గుర్తుకొస్తుంది అతను మనసులో అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను స్వామివారి పూజాకైంకర్యం ఈరోజు నా వలన ఆగిపోయింది అంటూ కన్నీరు మున్నీరుగా స్వామి నేను చూసిన ఇహలోక వ్యామోహం వలన తమరి పూజకు పుష్పాలు సమర్పించటం మర్చిపోయాను నన్ను క్షమించండి స్వామి అంటూ వేడుకుంటాడు ఎప్పుడైతే రంగదాసుడు స్వామివారిని ప్రార్థిస్తాడో అప్పుడు సాక్షాత్తు శ్రీనివాసుడే ప్రత్యక్షమై రంగదాసునితో చింతించకు నువ్వు నాకు ఎంతో ఇష్టమైన భక్తుడవు నువ్వు నన్ను ఎంతో భక్తిగా పూజించావు వివిధ పుష్పాలను నాకు సమర్పించావు ఈ ఒక్క చిన్న తప్పుకే ఎందుకు చింతిస్తావు నీకు కూడా భోగాలను అనుభవించాలని తలంపు వచ్చింది కనుక వచ్చే జన్మలో రాజువై జన్మించి సకల భోగాలను అనుభవింతువుగాక అని అంటాడు రంగదాసుడు స్వామి నన్ను నీ నుండి దూరం చేయవద్దు అప్పుడు కూడా నేను నీకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించండి అని అనగా స్వామివారు అలాగే అంటూ అంతర్ధానం అవుతాడు అప్పుడు రంగదాసుడు స్వామి ఎంత కరుణామూర్తివి నేను పువ్వులను సమర్పించినందుకు నన్ను శిక్షించక నేను కోరుకున్నట్లుగా నన్ను దీవించావా అంటూ ఉద్వేగంతో అక్కడే మరణిస్తాడు ఆ రంగదాసుడు త్రవ్విన బావినే పూలబావి అంటారు ఇప్పటికీ తిరుమలలో స్వామివారిని అలంకరించిన పూలను ఈ బావిలోనే వేస్తారు ఇక రంగదాసుడు మరుజన్మలో రాజుగా ఎలా జన్మించాడో తెలుసుకుందాం ఒకనాడు సుదర్శుడు అనే మహారాజు వెంకటచలానికి వేటకు వెళ్తాడు అలా వెళ్తూ ఆయన కపిలతీర్థం వైపుగా వెళ్తాడు అక్కడ ఒక సుందరమైన నాగకన్య స్నానమాచరించడాన్ని చూస్తాడు ఆమె అందచందాలకు ముగ్ధుడైన రాజు ఆమెతో ఆమెను పెండ్లి చేసుకుంటాను అంటాడు దానికి ఆమె నేను ఒక నాగకన్యను నాగలోకంలో ధనుంజయుడు అనే రాజు కుమార్తెను ఆయన నన్ను ఒక గొప్ప రాజుకి ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటున్నారు నేను ఆయన ఆజ్ఞను జవతాటను నన్ను మన్నించండి అంటుంది వెంటనే సుదర్శుడు ఓ సుందర నాగకన్య నేను చంద్రవంశపు క్షత్రియుడను నారాయణవరాన్ని పరిపాలించే రాజుని కనుక నువ్వు నీ తండ్రి ఆజ్ఞానుసారమే నన్ను వివాహం ఆడవచ్చు అంటాడు దానికి నాగకన్య ఓ రాజా మీ వలన నాకు పుట్టబోయే బిడ్డను రాజును చేస్తాను అని నాకు మాట ఇవ్వండి అంటుంది అందుకు రాజు నాకు ఇప్పటికే ఆకాశరాజు అనే కుమారుడు ఉన్నాడు కనుక రాజ్యాన్ని సమానంగా పంచి నీకు పుట్టబోయే బిడ్డను కూడా రాజుని చేస్తాను అంటాడు దానికి నాగకన్య సంతోషించి వివాహానికి ఒప్పుకుంటుంది ఆ విధంగా నాగకన్యను రాజు తన చేతుకున్న రత్నాల ఉంగరాన్ని నాగకన్యకు తొడిగి గంధర్వ వివాహాన్ని చేసుకుంటాడు అలా వారు కొంతకాలం ఇక్కడే కపిలతీర్థం దగ్గరే ఉంటారు కపిలతీర్థం దగ్గర ఉన్న తొండ తీగల పొదల్లో ఆనందంగా విహరిస్తారు అలా కొంతకాలం గడిచిన తరువాత నాగకన్య తన పుట్టిల్లు అయిన నాగలోకం వెళ్ళిపోతూ రాజుతో ఓ రాజా నాకు పుట్టబోయే పుత్రుణ్ణి పెద్దవాణ్ణి చేసి విద్యావంతుడిగా నీకు అప్పగిస్తాను అని వెళ్ళిపోతుంది ఇక నాగలోకానికి వచ్చి తన తండ్రికి పెళ్లి విషయం చెప్తుంది ఆమె తండ్రి వారి వివాహాన్ని అంగీకరిస్తాడు కొంతకాలానికి ఆమె గర్భం దాల్చి ఒక కుమారుడికి జన్మనిస్తుంది అతన్ని పెంచి సకల విద్యాబుద్ధులు నేర్పిస్తుంది పెద్దవాడు అయిన తరువాత ఒకరోజు ఆమె కుమారుని పిలిచి నాయన నువ్వు ఇక భూలోకానికి వెళ్ళాలి ఇదిగో ఈ రాజముద్రిక ఇది మీ తండ్రిగారు నాకు ఇచ్చింది నువ్వు భూలోకంలో ఉన్న కపిలతీర్థం వెళ్ళి అక్కడ ఉన్న తొండ తీగలను తెంపుకొని నడుముకు చుట్టుకొని నారాయణపురాన్ని పరిపాలించే వద్దకు వెళ్ళు ఆయన నిన్ను గుర్తుపడతాడు ఆయనే నీ తండ్రి అని చెప్పి పంపిస్తుంది సరే అని ఆమె కుమారుడు అతని తల్లి చెప్పినట్లుగానే కపిలతీర్థం వచ్చి తొండ తీగలను నడుముకు చుట్టుకుని సుదర్శన మహారాజు వద్దకు వెళ్తాడు వెళ్ళి తల్లి ఇచ్చిన ఉంగరాన్ని రాజుకు చూపిస్తాడు అప్పుడు సుదర్శుడు ఆ ఉంగరాన్ని అతను నడుముకు చుట్టుకున్న తొండతీగలను చూసి అతను తన కుమారుడని గ్రహించి ఎంతో ఆనందపడతాడు నాయన తొండతీగల్లోనే నేను మీ అమ్మ విహరించాము వాటిని నడుముకు చుట్టుకొని వచ్చి మళ్లీ నువ్వు మీ అమ్మను గుర్తు చేశావు అందుకే ఆ గుర్తుగా నీకు తొండమాన్ అనే పేరు పెడుతున్నాను అంటూ అతని తల్లికి ఇచ్చిన మాట ప్రకారం రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి నారాయణపురాన్ని ఆకాశరాజుకి ఇస్తాడు ఆకాశరాజు పద్మావతి అమ్మవారిని పెంచిన తండ్రి శ్రీనివాసునికి మామగారు మరో మరోభాగాన్ని తొండమానుడికిచ్చి దానికి తొండమనాడు అని నామకరణం చేసి ఈ భాగాన్ని నువ్వు పాలించుకో నాయన అంటాడు అలా తొండమానుడు భూలోకంలో తొండమనాడుని ధర్మబద్ధంగా పాలిస్తాడు ఇదిలా ఉండగా ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి అమ్మవారిని ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేస్తారు కొంతకాలానికి ఆకాశరాజు అనారోగ్య కారణంగా మరణిస్తాడు ఆకాశరాజుకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అతడి పేరు వసుధాముడు ఆకాశరాజు చనిపోయిన తరువాత వసుధాముడు ఆ రాజ్యాన్ని పరిపాలించాలి కదా కానీ దానికి తొండమానుడు ఒప్పుకోడు నీ తండ్రి తర్వాత తండ్రిలాంటి వాడిని కాబట్టి మొత్తం రాజ్యాన్ని నేనే పరిపాలిస్తాను అంటాడు అందుకు వసుధాముడు ఒప్పుకోడు దాంతో వీరిద్దరూ యుద్ధానికి పూనుకుంటారు అప్పుడు వసుధాముడు యుద్ధంలో గెలవాలి అంటే బావా నా వైపు ఉండాలి అంటూ అక్క అయిన పద్మావతికి చెప్తాడు అలానే శ్రీనివాసును కూడా ప్రార్థిస్తాడు సరే అంటాడు శ్రీనివాసుడు ఇక తొండమానుడు కూడా స్వామివారిని వేడుకుంటాడు మీరు నా వైపు ఉండాలి అంటాడు దానికి స్వామివారు నేను వసుదాముడి వైపు ఉంటాను అని మాటిచ్చాను కనుక నువ్వు వేరే ఏదైనా కోరుకో అంటాడు దానికి తొండమానుడు స్వామి మీతో సమానమైన మీ పంచజన్యాన్ని సుదర్శన చక్రాన్ని నాకు ఇవ్వండి అప్పుడు మీరు నాతో ఉన్నట్టే కదా అంటాడు సరే అని పంచజన్యాన్ని సుదర్శన చక్రాన్ని తొండమానుడికిస్తాడు స్వామి ఇక ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది వసుధాముడి సైన్యం అంతా మరణిస్తాడు అప్పుడు స్వామివారు యుద్ధానికి వస్తారు తొండమానుడి సైన్యం మొత్తం స్వామివారు చూపుతోనే మరణిస్తుంది అప్పుడు తొండమానుడు ఎలాగైనా తానే గెలవాలని స్వామివారిపై తన వద్ద ఉన్న సుదర్శన చక్రాన్ని విసురుతాడు అది వెళ్లి స్వామివారి తలకు తగులుతుంది అప్పుడు ఆయన అక్కడ యుద్ధభూమిలో మూర్చపోతారు ఇది తెలిసిన పద్మావతి అమ్మవారు అగస్త్యమహాముని వచ్చి యుద్ధాన్ని తక్షణమే ఆపేయమని చెప్పి తొండమానుడికి వసుదాముడికి సంధి చేసి వసుదాముడికి తన తండ్రి రాజ్యాన్ని తిరిగి ఇప్పించి పంపిస్తారు ఇంత జరిగినా కూడా తొండమానుడికి అతడి పూర్వజన్మ గుర్తుకురాదు ఇక స్వామివారు శంకుచక్రాలను ధరించటం మానేస్తారు తొండమానుడికి ఇచ్చిన కారణంగా చాలా కాలంగా వాటిని ధరించరు ఇలా కొంతకాలం గడిచిన తరువాత తొండమానుడు తన రాజ్యాన్ని వసుధాముడు తన తండ్రి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు ఒకరోజు తొండమానుడు పద్మావతి అమ్మవారిని చూడటానికి వచ్చి అందరూ మిమ్మల్ని పురుషోత్తముడు అని పొగుడుతున్నారు మీరు నన్ను అనుగ్రహించి నా పూర్వజన్మ గురించి చెప్పండి అంటాడు అప్పుడు స్వామివారు పూర్వజన్మలో నువ్వు నాకు ఎంతో ఇష్టమైన రంగదాసు అనే భక్తుడివి నా కోసం పూల తోటలను పెంచి వివిధ పుష్పాలను నా పూజా కైంకర్యాలకు భక్తితో సమర్పించేవాడివి ఎల్లప్పుడూ నాద్యాసలోనే ఉండేవాడివి కానీ ఒకరోజు నువ్వు చేసిన నీ ఆలోచన వల్ల నీకు ఈ జన్మ వచ్చింది అని చెప్పి వివరించటమే కాకుండా ఈ జన్మలో నువ్వు నాకు ఒక ఆలయాన్ని కట్టడంతో నీ జన్మ చరితార్థం అవుతుంది అని చెప్తారు దానికి తొండమానుడు ఎంతో సంతోషించి స్వామివారిని పలు విధాలుగా స్థుతించి స్వామి మీరు ఎక్కడ ఆలయాన్ని నిర్మించమంటారో చెప్పండి అక్కడే నిర్మిస్తాను అంటాడు అప్పుడు స్వామివారు పద్మావతి అమ్మవారు ఒకలమాత వరాహస్వామివారి వద్దకు వస్తారు ఆయన పుష్కర్ణి వద్ద దక్షిణ దిక్కుగా నిర్మించమని చెప్తారు ఇక్కడ తూర్పు ముఖాన ఆలయాన్ని రెండు గోపురాలు మూడు ప్రాకారాలు సప్త ద్వారాలు ధ్వజస్తంభము ఉండాలి ఆలయంలో ఆస్థాన మండపము యాగశాల గోశాల ధాన్యాగారము ఆగ్నేయంలో పాకశాల ఎదురుగా ఒక బావి ఉండాలి నాకు ఎదురుగా గరుడికి ఒక గుడి ఉండాలి అని సెలవిస్తారు దానికి తొండమానుడు స్వామి మీ అనుగ్రహం అలానే చేస్తాను అంటాడు ఇక ఆలయం నిర్మాణం ఎలా జరిగింది ఆ రహస్యాలు ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంటిల్ దట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్